ఒక పక్క కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణుకుతుంటే మరో పక్క సెలబ్రిటీలు పార్టీలు దావత్లు చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ గా పేరున్న కనికా కపూర్ ఓ పార్టీలో హాజరై అందరిలో కలకలం రేపింది. ఆ పార్టీలో సింగర్ తో పాటు పలువురు రాజకీయ పెద్దలు ప్రముఖులు హాజరయ్యారు. అసలు కరోనా ఎఫెక్ట్ తో జనాలు భయాందోళనలకు గురవుతుంటే మరోపక్క ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై విమర్శల వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు కనికా కపూర్ కు వైద్యులు చికిత్స చేయగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆ పార్టీలో పాల్గొన్న పెద్దలకు భయం ఎత్తుకుంది. అంతేకాకుండా ఈ పెద్దల్లో కొందరు రాష్ట్రపతిని కూడా కలవడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. కరోనా వైరస్ సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పార్టీలకు పబ్బులకు దూరంగా ఉండాలని అన్ని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలంతా ఒక్కతాటిపై నిలుస్తున్న వేళ బాలీవుడ్ గాయని కనికా కపూర్ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఆమె చేసిన తప్పు దేశానికే శిక్షగా మారేలా కనిపిస్తున్నది. విదేశాల నుంచి తిరిగొచ్చిన వారంతా కొన్ని రోజులు స్వీయ నిర్బంధం పాటిస్తుంటే ఆమె మాత్రం కనీస బాధ్యత మరిచి పార్టీలకు హాజరయ్యారు. తాజాగా ఆమెకు కరోనా సోకినట్లు తేలడం సంచలనంగా మారింది. ఈ నెల 10న లండన్ నుంచి ముంబైకి విమానంలో కనికా కపూర్ వచ్చారు. మరుసటి రోజు విమానంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చేరుకున్నారు. అక్కడే ఓ 5-స్టార్ హోటల్లో జరిగిన దావత్ కు హాజరయ్యారు. ఇదే పార్టీలో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా ఉన్నారు. మరోవైపు ఈ నెల 18న ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఎంపీలకు రాష్ట్రపతి రాజ్నాథ్ కోవింద్ విందు ఇచ్చారు. ఈ విందుకు ఎంపీ దుష్యంత్ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా అదే రోజు పార్లమెంట్ సమావేశాలకు ఎంపీ దుష్యంత్ హాజరయ్యారు. పలు చోట్ల జరిగిన దావత్లో కూడా దుష్యంత్ పాల్గొన్నట్లు సమాచారం. దీంతో ఎంపీతో పాటు రాష్ట్రపతి కూడా కరోనా దెబ్బకు భయపడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు యూపీ ప్రభుత్వం లక్నోలోని తాజ్మహల్ హోటల్ను సీజ్ చేసింది. ఇక్కడ జరిగిన ఓ దావత్లో కనికా కపూర్ పాల్గొన్నట్లు సమాచారం. అంతకు ముందే కనికా కపూర్ జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నివేదికలో కరోనా పాజిటివ్ అని వచ్చిందని, తాను నిర్బంధంలోకి వెళుతున్నానని తన ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. ప్రస్తుతం ఆమెతో పాటు కుటుంబ సభ్యులు లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్నారు. కాగా తన కూతురు ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరుసగా 3 దావతులకు హాజరయ్యిందని, దాదాపు 300 మందిని ఆమె కలుసుకున్నట్లు కనికా తండ్రి రాజీవ్ కపూర్ తెలిపారు. కనికా కపూర్ బాధితారాహిత్యంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు ఖచ్చితంగా 2 వారాల స్వీయ నిర్బంధం పాటించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కనికా కపూర్ ఇవేమీ పట్టనట్లు వ్యవహరించింది. సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా నిర్లక్ష్యంగా దావతులకు హాజరై ఇప్పుడు పెద్దలందరికీ ముప్పుగా మారింది.